అదృష్టం. ఎంతమంది హీరోలు అమ్మ మీరు అమ్మాయింది? ఐ థింక్ ఫస్ట్ తరం రామారావు గారు. నాగేశ్వరరావు గారికి అమ్మగారు వేయలేదా? వేయల, అత్తగా వేసా. అత్తగా వేసా. ఆయన ఒక్కడికే అమ్మ వేయల, ప్రతిమ వాళ్ళందరికి అమ్మ వేసా. శోభన్ బాబు గారు, కృష్ణ గారు తర్వాత తరం, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు తర్వాత, నాగార్జున గారు వీళ్ళు మూడో తరం అనుకుంటా. తర్వాత శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు వీళ్ళందరూ నాలుగో తరం. ఇప్పుడు వచ్చిన పిల్లల్లో బామ్మ కొంతమందికి వేసా, ఇంకా కొంతమందికి వేయాలి. వాళ్ళకి కూడా వేసేస్తే పని అయిపోద్ది. మీ ఫేవరెట్ కొడుకు ఎవరు? సినిమా కొడుకు ఫేవరెట్ ఎవరు లేరు. ఒక్క సినిమా ఒక్క రామారావు గారు తప్పితే నాకు ఎవరు ఉండరు బుర్రలో. అన్ని రకాల వేషాలు, అన్ని పద్ధతులు. కొడుకుగా అమ్మ నాకు రామారావు గారే. కొడుకైనా తండ్రి అయినా ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా అయినా గొప్పవారమ్మా. చాలా అలా కాదు, చాలా ఆయన పని ఎదట వాళ్ళని అభిమానించడం. ఆయనకి ద్వేషం లేదు. నాకంటే ముందుకు పోతున్నారేమో వీళ్ళు అనేది లేదు ఆయనకి. ఎంత గొప్పవాడు ఆయన, నా తర్వాతే వీళ్ళు అనుకుంటాడు ఆయన. ఎందుకని రామారావు గారు చిన్న పొన్న పొరపాట్లు అందరికీ లైఫ్లో బ్యాడ్ నేమ్లు వచ్చేవి జరుగుతాయి, కానీ ఆయనే గొప్ప. ఆయన నాకు రామారావు గారు అంటే ఇష్టం. కరెక్ట్ అమ్మా. ఆయన ఏంటమ్మా, ఆయన లక్షణంగా ఆయన జీవితం ఆయన ఇష్టం. పైగా బోల్డ్ అన్ని సినిమాలు కూడా చేయలేను, నేను తతిమావాళ్ళతోనే చేశాను. అయినా కూడా నాకు రామారావు గారు అలా. నెక్స్ట్ నేను అడగబోయేది హలో బ్రదర్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడే సీన్లు ఉంటాయి. అవును. ఎలా భలే అని భలే నవ్వుకుంటాం అసలు. కాదు కాదు కాదు, అది ఈవివి గారికి అలాగా. ఈవిడ ఎప్పుడు సంప్రదాయం వేషాలు అతనికి అలా ఇష్టమో ఏం పాడు, ఆ వేషం వేయించాడు. తర్వాత రెండు ఇటువంటి అల్లరి వేషాలు వేయించాడు, అతనే వేయించాడు, ఇంకెవరు వేయించలే. ఆ తర్వాత కామెడీ వేషాలు బామ్మకు వచ్చిన తర్వాత కానీ తర్వాత వేయలేదు. భయపడ్డాను నేను ఫస్ట్. హిప్పీ కటింగ్ అప్పటిదాకా అంత చిన్న ముడి. హిప్పీ కటింగ్ స్లీవ్లెస్ వేయించారు. వేయించారుగా. ఇబ్బంది పడ్డారా? పడలేదులే, కానీ బట్ ముందే భయపడ్డా. తర్వాత ఇంకా అది చెప్పాగా నేను. ఎంత బాగుండింది ఆ క్యారెక్టర్ మీకు ఇంగ్లీష్. ఒక రెండు డైలాగులు ఏమన్నా గుర్తున్నాయి? ఏం గుర్తులేవు అమ్మాయి. అయ్యా, నేను అక్కడే వదిలేసి వస్తా అంతే. ఎక్కడదక్కడే మన ఇంటికి, మన ఇంటికి మనం వెళ్తాం, మన మనసుతో వెళ్తాం. ఇంకా సినిమా గోల కూడా ఉండదు. ఆ సినిమాలో వాళ్ళ, ఈ సినిమాలో వీళ్ళని. ఇప్పుడు కూడా ప్రేక్షకురాలిని సినిమాకి మాత్రం నేను టైటిల్ నుంచి ఎండ్ దాకా చూడాలి, అదే సినిమా. అవును, కరెక్ట్. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుందమ్మా మీకంటే బాగా ఇంత అంటే ఒడ్డు పొడుగు వయసు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ చాలామంది పెద్దవాళ్ళే కదా, చాలామంది వాళ్ళందరినీ రా బాబు అని చెప్పి మీరు. అవును, అందరు పెద్దండి. ఎంత పెద్ద అంటే ఒక పదేళ్ళన్నా మినిమం డిఫరెన్స్. అదే నాకు ఇష్టం కదా వేషం, మధుర వేషం ఇష్టం. ఎవరో తోస్తే రాలా నేను. నేను ఇష్టపడి ఎంచుకున్న వేషం కదా, నాకు సొంత కొడుకులాగే ఫీలింగ్ ఉంటుంది. అంతే, అది మీ గొప్పదనం. అది కాదు నిజంగా కందామంటే కూడా ఇంతమంది అందగాళ్ళని కనగలనా నేను? ఎవరో పుణ్యాత్మురాళ్ళు కానీ నాకు కొడుకు కింద అప్పచెప్పారు. రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు. అందరికంటే అందగాడు ఎవరమ్మా? శోభన్ బాబు గారు. అలా ఎలాగే చెప్తాం అందం? కృష్ణ గారు బాగుంటారు. కృష్ణ గారు అసలు మచ్చలేని అందం కదా. అవును, తెల్లగా చక్కగా ఉంటారు. నాకు చెప్పాగా నేను అన్ని రకాల అందాలు, డైలాగ్ కానీ ఏదన్నా కానీ అలా కానీ రామారావు గారు. ఆయన తర్వాత వీళ్ళందరూ. ఇతర భాషల్లో మీరు ఎందుకు విజృంభించలేదు? ఆ విజృంభించలేదంటే ఇదే నువ్వు చెప్పావు కదా. ఎదట వాళ్ళు కన్ను కొట్టుడు, బుద్ధుకోటాలు, అవి ఇతర భాషల నుంచి అయ్యాయి. ఇతర భాషలు అంటే మనం వేరే భాష వాళ్ళం కదా, అట్లాంటివి ఉంటాయి. అలా వెళ్ళలేని వాళ్ళకి పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు మంచి వాళ్ళు. నీకు 100% చెప్పన, నువ్వు ఎట్నుంచి ఎటు తిరగొస్తున్నా మనమే జేబు కొట్టి పారేసుకుంటాం తప్పితే ఎదట వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు. తెలుగు సినిమా వాళ్ళంత అమాయకులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వేరే భాషలు వాళ్ళకి కోట్లు కోట్లు సంచుల్లో వేసిచ్చి వాళ్ళు తింటామన్నాయన్ని తినిపించి, వాళ్ళ ఊళ్ళో తింటారో సస్తారో అది వేరే విషయం, తినిపించి చక్కగా మెత్తగా ఉండే హోటల్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని జీవితాలను ఎంజాయ్ చేసేలాగా చూసి విమానం ఎక్కించి పంపించి వీపి చూపిస్తారు మన వాళ్ళు. వాళ్ళది ఎందుకంటే మొహం పెద్ద అవసరం, తెలుగు రాదు కదా వాళ్ళకి. అవును అవును అవును. అప్పుడు కూడా లక్షలు ఇస్తారు మన వాళ్ళు అంత మంచివాళ్ళు. వాళ్ళు అలా కాదు, వేరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఇప్పుడు నన్ను ఏం చేస్తారు కానీ
ఫిట్టింగ్ ఏదో ఉంటుంది. మనంత మంచి వాళ్ళు కాదు, మన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది వాళ్ళకుంది, పక్క వాళ్ళకి పెడదాం అనేది మనకుంది. అది అది నేను నిజమే. అది అసలు మనకంటే ఎదురింటి వాడే నచ్చుతాడు మన వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నవాడు నచ్చడు. వాళ్ళకంటే ఒడ్డు పొడుగు ఉండి వాళ్ళకంటే అంతో ఇంత చేయలేకపోయినా కూడా ఒడ్డు పొడుగు ఉంటే చాలా, వాళ్ళు మాత్రం అంతకంటే ఏం పీకుతున్నారు ఇక్కడికి వచ్చి. మనకు పీకేది ఏం లేదు తెలుగు ఇండస్ట్రీలో. అయినా కూడా వీళ్ళ దురద అలాంటిది తామర, ఆ గోక్కోడానికి తెచ్చుకుంటారు వాళ్ళని. అవునా? గోక్కోడం అంటే వేరే విధంగా తప్పుగా అనుకో మాక, డబ్బులు పోగొట్టుకోవడం గోకోవడం అంటే. అర్థమైంది, అర్థమైంది. సరే, అందుకని అటువంటి తామర ఉంది తెలుగు వాళ్ళకి. తామర ఉన్నవాడిని మనం ఏం చేస్తాం? ఏమి చేయలేం. అందుకని వేరే లాంగ్వేజ్ల వాళ్ళు మనంత పిచ్చి వాళ్ళు కాదు అని చెప్పొచ్చాయి. అర్థమైంది, పిచ్చి వాళ్ళు కాదు. కానీ ఆ టైంలో అంటే మిమ్మల్ని ఆ టైంలో ఓటు రెండింటికి వేసా వెళ్ళా, వెళ్తే ఇద్దరు ముగ్గురు ఏమన్నారంటే మీరు మా ఇండస్ట్రీకి పనికిరారండి అన్నారు. ఎందుకండి అన్న, నాకు ఏం లోపమో తెలుసుకోవాలి కదా. చాలా గర్వంగా ఉన్నట్టు, తర్వాత అదేదో ఒక ఇదిగా ఉన్నట్టు ఉంటారు. అలా ఉంటే మా తమిళ్లో వేషాలు ఇవ్వరండి అన్నా అన్నా సొల్లింగన్నా సొల్లింగన్న అట్లా మాట్లాడాలి వాళ్ళకి. చెప్పండి సార్ ఎందుకు అలా అంటే వాళ్ళకి నచ్చదు, ఎదురిచ్చి మాట్లాడినట్టు ఉంటుంది. నేను ఇల్లేను యారు కొడుకుపాంగా, నీకుదా కొడుకున్నాం అంటే వాడు మన భుజం మీద చేయేస్తాడు అంతే. ఎందుకండి అలాగా అంటే వెయ్యడు వాడు, ముందే భయపడుతున్నాడు కదా. అదే కాబట్టి ఇక్కడ బేసికల్లీ అందుకని వేరే లాంగ్వేజ్లు ఎందుకు పిలవలేదంటే ఎందుకు పిలవలేదు. నేను కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నేను వెళ్ళలేను ఎవరి దగ్గరికి. అవును, వాళ్ళ రూపాయి నాకు వద్దు, మన వాళ్ళు ఇచ్చిన రూపాయలు చాలు. మన వాళ్ళు పాపం అంత తొందరగా భుజమే చేసి లాక్కుపోదాం అనుకోరు, ట్రై చేస్తారు, వస్తే ఓకే, లేకపోతే రెండో అవకాశం చెడగొడతారు, అంతకంటే ఏం చేయరు మన వాళ్ళు. మంచి వాళ్ళు మనం. సో మొత్తానికి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. రెండోది మనం ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మన ప్రయారిటీస్, మన విచక్షణ మన చేతుల్లో ఉండాలి. మనకు బోల్డంత జీవితం ఉంది, సొసైటీలో మర్యాదగా బతకాలి, ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి. అదే కరెక్ట్ అమ్మా, మనకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి. ఇంతకీ అన్నపూర్ణమ్మ గారికి వంట వచ్చా? బ్రహ్మాండంగా చేసుకుంటాను. ఆ వరకు నేను నీకు నచ్చుద్దో లేదు తెలియదు, రారాదు స్వప్న ఒక రోజు వస్తానమ్మా. ఏంటి ఏమేమి చేస్తా? వెజ్, వెజ్జే. నేను కూడా వెజ్ అందుకునే, వెజిటేరియన్. నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక పదేళ్ళు అయిందిగా, ఎప్పుడైనా ఒకసారి అలాగా. సార్ తినరుగా, ఎల్లుల్లిపాయ కూడా తినడు ఆయన, తినరు చెప్పాగా నేను. అదే అదే అందుకని మనకేం ఖర్చు లేదు. అంత పప్పు వండి పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా కదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పప్పుతోనో మజ్జిగతోనో పెరుగుతోనో అట్లా ఒక పూట తింటారు. ఒక పూట భోజనం పెద్ద ఇబ్బంది లేదు. పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన. కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మిగిలిపోతాయి. ఇప్పుడు వయసు అప్పుడు బిజీ కాదు, మిమ్మల్ని మీరు ఉండరు కదా షూటింగ్లోకి వెళ్ళిపోతారు, బాగా మిస్ అయి ఉంటారు మిమ్మల్ని. ఏదన్నా అవనయలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి 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 కట్టబోసి ముక్కు మూసుకుని జపాలి పుప్పాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత ప్రపంచాన్ని మన ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసు ప్రాముఖ్యత ఇస్తారు. అవును, జ్ఞానోదయం వస్తుంది అప్పుడు. ఈ జన్మలో తప్పు చేసామేమో, ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుడిని కోరుకుని మనం అది వయసులో కదా. కానీ మీకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయింది. నాకేమో జ్ఞానోదయం కాదు, ఏదో మరి బ్రతుకు మీద భయమో లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దునేమో, కుటుంబం ఉంది కదా,